హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే చాలా బాగున్నాను, ఎందుకంటే అందరి మధ్యలో ఉన్నాను కదా. మనకి కావలసిన వాళ్ళందరూ మన చుట్టూ ఉంటే ఆ హ్యాపీయే వేరు. సో సూపర్గా ఉన్నాను అన్నమాట. ఈ వీడియో వచ్చేసి అంతకన్నా ముందు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మేము విలేజ్కి వచ్చాము కదా, సో ఆ విలేజ్లో హోలీ స్పెషల్ లక్ష్మీ నరసింహస్వామి జాతర అన్నమాట. సో ఇది ఎక్కడంటే ఈ జాతర వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి జాతర. ఇది వచ్చేసి తెలంగాణ స్టేట్ రేగొండ మండలం కోటంచలో అన్నమాట. సో నేను విజిట్ చేసింది కూడా ఫస్ట్ టైం జాతర టైంలో. నార్మల్గా వచ్చిన ప్రతిసారి దర్శనానికి వచ్చి వెళ్తూ ఉంటాము, బట్ జాతర టైంలో మాత్రం ఎప్పుడూ రాలేదు. నేను చూసిన జాతరలో మేడారం జాతర ఒకటి, బట్ ఇప్పుడు చూసిన జాతర నరసింహస్వామి జాతర. బట్ సూపర్గా ఎంజాయ్ చేశాను. అండ్ ఇదేంటంటే జాతర హోలీ రోజు అన్నమాట స్టార్ట్ అవుతుంది. సో హోలీ రోజు ఈవినింగ్ ఇలా ఎడ్ల బండి మీద వెళ్ళే వాళ్ళు, మొక్కున్న వాళ్ళు ఎడ్ల బండి మీద వెళ్తారు. సో ఏనుగు బాణాలని చెప్పేసి ఎడ్లు ఉన్న ప్లేస్లో మేకలని కూడా పెట్టి తీసుకెళ్తున్నారు. సో నేను అలా చూడడం మాత్రం ఫస్ట్ టైం, ఏనుగులాగా రెడీ చేసి ఎడ్ల బండి మీద తీసుకెళ్ళడం. నేనైతే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను అండ్ చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఇక్కడ ఏంటంటే మా పెద్దనాన్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఎడ్ల బండి మీద దేవుని దర్శనానికి వెళ్ళి హోలీ రోజు సో దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేసి వస్తారనమాట. సో మొక్కుకున్న వాళ్ళు ప్రతిసారి అలా చేస్తారు. సో ఆ విలేజ్లో చాలా మట్టుకు చాలా మెంబర్స్ చేశారు. సో మా పిల్లలైతే ఎడ్ల బండి మీద దేవుని దగ్గరికి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసి ఒక 2 రౌండ్స్ వేసి వచ్చారనమాట. ఇది హోలీ రోజు ఈవినింగ్ ఏనుగు బాణాలు అని చెప్పేసి చాలా ఊళ్ళలో నుంచి ఎడ్లను కట్టుకొని పైన ఎలిఫెంట్ గడ్డితో ఎలిఫెంట్ లాగా చేసేసి తీసుకొస్తారనమాట. సో చాలా బాగా అనిపించింది నాకైతే అవన్నీ చూసి. అండ్ ఇక్కడైతే మా పిల్లలు అండ్ ఇంకా మా పెద్దనాన్న వాళ్ళ పిల్లలు, అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఎడ్ల బండి మీద స్టార్ట్ అయిపోయారు దేవుని దగ్గరికి. సో మేమైతే చిన్న పిల్లలు కదా, సో వాళ్ళ మధ్యలో ఏడుస్తారేమో అలవాటు లేదు కదా అని చెప్పేసి మేము వెనకాల బైక్ మీద వెళ్ళాము. బట్ మా పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు, మధ్యలో ఎక్కడ ఏడవలేదు కూడాను. సో ఇదైతే జాతర హోలీ రోజు అనమాట. సో అదే రోజు రథం కూడా తిరుగుతుంది దేవుని చుట్టూ. సో ఎవ్రీ విలేజ్ నుంచి అంటే దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా కోలాటం వేయడానికి ప్రతి విలేజ్ నుంచి కూడా వచ్చారనమాట. సో ఎవ్రీ వన్ వచ్చిన ప్రతి వాళ్ళు కార్లో వచ్చినా బైక్లో వచ్చినా ఎలా వచ్చినా కూడా సో దేవుని చుట్టూ అంటే గుడి చుట్టూ ఒక 3 రౌండ్స్ అలా వేసి ఆ తర్వాత దర్శించుకొని వెళ్తారు. సో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. మళ్ళీ మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కదా, సో ఆ లైటింగ్స్కి ఇంకా సూపర్గా అనిపించింది అనమాట. సో నేను చెప్పాను కదా ఏనుగు బాణాలు అని చెప్పేసి, ఇలా ఆ చిన్నపిల్లలు అయితే ముద్దుగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలా ప్రతి విలేజ్ నుంచి ఏనుగు బాణాలు తీసుకొస్తారు. సో మేమున్నది కాకర్లపల్లిలో అనమాట. సో అక్కడ నుంచి కూడా ఆ ఊర్లో నుంచి కూడా ఏనుగు బాణం స్టార్ట్ అయిపోయింది. సో అదేంటంటే ఒక ఇంటిలో నుంచి ఎవ్రీ ఇయర్ తీసుకెళ్తారంట. సో అది వంశ పారపర్యం లాగా అక్కడికి వెళ్ళాం మేము. మీరు చూస్తున్న ప్లేస్ అదే. సో అక్కడ ఏంటంటే పుట్ట ఉంది. సో ఎవ్రీ ఇయర్ పుట్ట కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుందంట. సో నేను అక్కడికి వెళ్ళి ఎక్కువసేపు టైం అస్సలు స్పెండ్ చేయలేదు, నాకు చాలా భయం చూడగానే. సో అక్కడికి వెళ్ళి కాసేపు అలా ఉండేసి వచ్చామన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ఏనుగు బాణం దగ్గర బోనం వండేసి మేకని అక్కడ బలిచ్చి తర్వాత ఏనుగు బాణం కదిలిస్తారన్నమాట. సో ఎంత బాగా అంటే అక్కడ లొకేషన్, ఊళ్ళో ప్రతి ఒక్కరు చూడడానికి వచ్చారు, చాలా బాగుంది. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో అమ్మవారు, ఎంత అదృష్టం ఉందో నాకు అసలు ఈ సంవత్సరం చూడడానికి సూపర్ అనిపించింది అనమాట. సో ఇదే ఏనుగు బాణం, ఈ ఊర్లో నుంచి స్టార్ట్ అయ్యే ఏనుగు బాణం అనమాట. సో ఎవ్రీ ఇయర్ పెద్దగా నుంచి చిన్న చిన్నగా స్టెప్స్ కిందికి వస్తున్నారనమాట. సో స్టార్టింగ్ ఇంకా చాలా పెద్దగా వేసేవాళ్ళంట, సో తగ్గించుకుంటూ వస్తున్నారంట. ఇక్కడ ఇది ఏనుగు బాణం. ఏనుగు బాణం ఇక్కడ స్టార్ట్ అయిపోయి కోటంచ దేవుని దగ్గరికి వెళ్ళేసరికి నైట్ అంతా ఊళ్ళోనే జాతరలా జరుగుతుందనమాట. సో గ్రాండ్గా దేవుణ్ణి తీసుకొని వస్తూ ఉంటారనమాట ఊళ్ళో అంతా, ప్రతి ఇంటికి తిప్పుతూ
దేవుని దగ్గర తీసుకెళ్తారు. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము కాకర్లపల్లిలో కూడా. సో ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వెళ్ళామన్నమాట చూడడానికి. సో ఇక్కడ ఏంటంటే మా అన్న కొడుకు. సో నేను భయపడిపోతున్నాను, వెళ్దాం పదండి ఇంటికి అని చెప్పి. సో వాడు అంటున్నాడు భయపడద్దు అత్త అని చెప్పేసి, పుట్ట జేజు ఉంటాయి అని చెప్పేసి అలా మాట్లాడుతున్నాడు అనమాట క్యూట్ క్యూట్గా. అదే చూపిస్తున్నాను వీడియోలో, బట్ బ్యాక్గ్రౌండ్ కొంచెం డిస్టర్బ్ అయిందని చెప్పేసి తీసేసాను నేను. సో ఎనుగు బాణం అయిపోతే స్టార్ట్ అయిపోయింది. అలా ఎవ్రీ ఇంటికి వస్తే మంగళారతి ఇచ్చి కొబ్బరికాయలు కొట్టేసి దేవునికి నీళ్ళు పోసి అలా స్వాగతం ఇస్తారనమాట. సో అదే అక్కడ మా ఇంటికి వస్తే చేస్తున్నారు. ఎంత బాగా అంటే సూపర్గా అనిపించింది. ఎంతలా అంటే మా పిల్లలు అయితే చూసి ఫుల్గా ఎంజాయ్ చేశారు. నేను మాత్రం ఇది చూడడం ఫస్ట్ టైం, అందుకే అసలు నేనైతే ఫుల్ హ్యాపీ. లక్ష్మీ నరసింహస్వామి మహిమలు చాలా అనమాట, కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కోలాటము, బ్యాండ్ మేళాలు, ఇలా ప్రతి ఒక్కటితో దేవుణ్ణి ఊరంతా ఊరేగిస్తూ కొట్టంచకు తీసుకెళ్తారన్నమాట. సో మేము కూడా కోలాటం వేస్తాము, ఆ వీడియో కూడా ఇందులో చూపిస్తాను. సో నేను నా కోడలు ఇద్దరం కలిసి వేస్తామన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇలా అయితే ప్రతి ఒక్కరు ఇంటింటికి గడప గడపకి, అప్పుడు ఎంత అంటే టైం 1:00 అవుతుంది, బట్ 1:00 అయినా కూడా జాతర అనమాట అక్కడ. ఇంకా అందరూ ఫుల్గా దేవుడు ఎప్పుడెప్పుడు వస్తాడా మా ఇంటికి, ఎప్పుడెప్పుడు హారతి ఇస్తామా అన్నట్టు వేచి చూస్తూ ఉంటారు. సో ఎంత మంచిగా అసలు దర్శనం చేసుకుంటే నేనైతే ఫుల్ హ్యాపీ ఈ ఇయర్ నాకు దర్శనం అయినందుకు. సో దేవుణ్ణి అలా ఊరేగించుకుంటూ ప్రతి వాడవాడకి గడప గడపకి తిరుగుతూ ఉంటారు. సో అదంతా అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి, నరసింహస్వామి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేసి మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు. బ్యాండ్ మేళాలతో, కోలాటాలతో భలే సందడిగా అనిపిస్తుంది అనమాట అక్కడ. చాలా అంటే చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. సో జాతర అంటే ఆ స్పెషాలిటీ వేరు కదా. జాతర అన్నాక ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఖచ్చితంగా. చూసారు కదా కోలాటం బాగుందా, మీకు నచ్చిందా, ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పేయండి. ఆ డే అయితే అలా అయిపోయింది హోలీ రోజు. నెక్స్ట్ డే మేము మా ఫ్యామిలీ అంతా కలిసి దర్శనానికి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ అదే నరసింహస్వామి దర్శనానికి వచ్చేసాము. సో లోపల అంతా వీడియో తీయకూడదు కాబట్టి నేను తీయలేదు. సో దర్శనం వెళ్తుంటే ఎంట్రీ అన్నమాట. సో అక్కడ చూపించేది ఏంటంటే నరసింహస్వామి చావ. సో అదంతా అయిపోయింది. అడుగడుగుకి చాలా సెక్యూరిటీగా ఉంది, పోలీస్ వాళ్ళు, లేడీ కానిస్టేబుల్స్, ఇలా ఎవ్రీ వన్ చాలా కేర్గా ప్రాథమిక చికిత్స ఎవ్రీ వన్ చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారు. వాటర్ సప్లై కానీ, మాస్కులు పెట్టుకోవడం కానీ,
సో అంతే కోవిడ్ గురించి మాస్కులు ఓన్లీ బట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అదంతా లేదు సో అది మనం సెల్ఫ్గా తీసుకోవాలంతే ఎంత కేర్ తీసుకున్నా కూడా మన సెల్ఫ్ అనేది ఉంటే సో మనం జాగ్రత్త వహించాలి చూస్తారు కదా రథము అది హోలీ రోజు తిరిగిన రథం అనమాట సో మేము రథం తిరిగేటప్పుడు మిస్ అయిపోయాము సో అందుకే అక్కడ చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసి నరసింహస్వామికి ఎంట్రన్స్ అనమాట గడప దగ్గర మేము వెళ్ళి దర్శనం వెళ్ళిన రోజు అయితే త్వరగానే అయిపోయింది మేము ఒక 30 మినిట్స్లో దర్శనం చేసేసుకున్నాము మా ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళాము కాబట్టి మేమైతే ఫుల్ హ్యాపీ చాలా అంటే చాలా ఆల్మోస్ట్ మేము ఒక 12 మెంబర్స్ దాకా వెళ్ళిపోయాము దర్శనానికి త్వరగా అయిపోయింది కాసేపు కూర్చొని షాపింగ్ చేసేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట అక్కడ ఆల్మోస్ట్ మేము నైట్ అంతా స్పెండ్ చేసాము ఈవినింగ్ 6 అలా వెళ్తే ఇంటికి వచ్చేసరికి 11 అయిపోయింది అనమాట సో చాలా టైం స్పెండ్ చేసాము దర్శనం అయిపోయాక ప్రసాదాలు తీసేసుకొని బయటికి వెళ్ళిపోయాము జాతర కదా సో జైంట్ వీల్స్ బ్రేకింగ్ డ్యాన్స్ పిల్లలు ఆడుకునేవి చాలా అంటే చాలా అరేంజ్ చేశారు సో అవి కూడా విజిట్ చేసి వాటిని కూడా వీక్షించి మా పిల్లలతో కాసేపు ఆటాడించి పెద్దవాళ్ళు కూడా ఆడారు సో జైంట్ వీల్ మాత్రం అస్సలు ఎక్కలేదు భయమైందనమాట మా పిల్లలైతే ఆ కిడ్స్ జోన్లో ఫుల్గా ఎంజాయ్ చేశారు సూపర్గా సో మా బిన్నిగాడు చూసారా ఎలా ఎక్కుతున్నాడో అంటారు కదా తాడి చెట్లు ఎక్కినట్టు ఎక్కేస్తున్నాడు అని చెప్పేసి పాకేస్తున్నాడు అని చెప్పేసి ఆ రకంగా అనమాట సో వర్ణికకేమో డ్రెస్ కంజెస్టెడ్ ఉంది తనేమో ఎక్కలేకపోయింది బట్ స్టిల్ ట్రయింగ్ బట్ మా బిన్నేమో ఫాస్ట్గా ఎక్కిపోయాడనమాట టికెట్స్ కూడా ఎంత పర్ ఒక్కరికి 30 రూపీస్ అలా ఉంది కిడ్స్కి 10 మినిట్స్ ఆడుకుంటారేమో సో అలా అయితే వాళ్ళు కాసేపు ఎంజాయ్ చేశారు ఆడుకున్నారు సో జాతర అంటే ఇలా ఉంటుంది అంటే నెక్స్ట్ టైం కూడా మమ్మీ జాతర వెళ్దాము అంటే ఓకే అనేటట్టు ఉన్నారనమాట సో వాళ్ళకి ఎక్కడ హ్యాపీ ఉంటే అక్కడికి వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉంటారు కదా సో అలాగా జాతర అంటే ఇలా ఉంటుంది అని మాత్రం మా పిల్లలకు తెలిసిపోయింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ మా పిల్లలకు తెలిసినందుకు సో చూస్తున్నారు కదా మా బాబు ఎలా ఎక్కేస్తున్నాడు ఫాస్ట్గా సో అలా వాళ్ళ కోసం కాసేపు ఇక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత మా అన్నయ్య వాళ్ళు కాసేపు జైంట్ వీల్ అలా ఎక్కేశారు సో అదంతా అయిపోయిన తర్వాత గేమ్స్ జోన్ అనమాట వీటి గురించి ఏంటంటే మనకి రావు అని తెలుసు బట్ స్టిల్ ఐఎమ్ ట్రై చేస్తాము ఎందుకంటే మనం ఇలా ట్రై చేసేది జాతరలోనే కాబట్టి సో అలాంటి మూమెంట్స్ అస్సలు మిస్ అవ్వకూడదు కదా సో అలాగే మేమేం చేసామంటే 20 రూపీస్కి 6 రింగ్స్ అనుకుంటా సో 6 రింగ్స్ తీసుకొని ఆల్మోస్ట్ మేము 3 రింగ్స్ అలా 3 సెట్స్ తీసుకున్నాం అనమాట సో ఎవ్రీ వన్ ఒక్కొక్కసారి ట్రై చేసాము బట్ ఎవరికి పడలేదు అవి పడవు కూడా నాకు తెలిసి అయితే నేను చూసినంత వరకు చాలామంది వేశారు బట్ ఎవరికి పడలేదు సో వాళ్ళు కరెక్ట్ ఫిట్టింగ్ పెడతారు అవి పడవు ఈవెన్ మా వర్ణిక కూడా ట్రై చేసింది తనకి కూడా పడలేదు బట్ స్టిల్ షీఈస్ ట్రయింగ్ ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇలాంటి గేమ్స్ చూడడం కూడా వాళ్ళు ఫస్ట్ టైము జాతర అండ్ ఇక్కడ వచ్చేసి బెలూన్స్ ఎన్ని టైమ్స్ ట్రై చేసాము ఎవ్రీ వన్ బట్ అన్నీ కింద పడాలి అవి ఒక్కటి కూడా టేబుల్ మీద ఉండకూడదు అనమాట సో అదే చర్చించుకుంటున్నాం మేము ఇక్కడ సో అక్కడ కూడా మా వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు అనమాట 50 రూపీస్కి 3 బాల్స్ ఇస్తా అంటే లేదు లేదు 100 రూపీస్కి ఇన్ని బాల్స్ అని చెప్పేసి అడుగుతున్నారు సో తను ఆల్రెడీ ఒప్పేసుకున్నాడు మేము ఇంతమంది వెళ్ళేసరికి ఒప్పుకున్నాడు తను ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరము ట్రై చేసాము బట్ ఎవరికి పడలేదు తను వచ్చి గ్లాసులు ఎందుకు చూపిస్తున్నాడంటే మా డౌట్ వచ్చేసింది అనమాట ఏమైనా అతకు పెట్టాడేమో అంటే పేస్ట్ చేశాడేమో అని చెప్పేసి అనుకున్నాము తను తీసుకొచ్చి చూపించాడు బట్ అదేం లేదు బట్ పడలేదు అవి పడవు కూడా మేము చూసినంత వరకు అయితే మేము అక్కడ ఉన్నంతసేపు అయితే చాలామంది ట్రై చేశారు బట్ ఎవరికి పడలేదు ఒక్కొక్క ట్రై చేస్తున్నారు మా హస్బెండ్ ట్రై చేస్తే కనీసం కింద పడ్డాయి అదే జోక్ అనమాట ఫన్నీ అక్కడ ఎవరికి పడవని తెలిసి కూడా ట్రై చేయడం అదొక హ్యాపీ జాతరలో అంతే సో ఇప్పుడు బాగాలేసేది మా అన్నయ్య వీర లెవెల్లో ట్రై చేశాడు బట్ బిస్కెట్ అయిపోయింది పడలేదు అనమాట అది కూడా సో ఆల్మోస్ట్ అందరూ ట్రై చేసి పడవు అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాము ఇక్కడ స్టార్ట్ చేసేది ఇంకో అన్నయ్య
టూ పడిపోయినాయి. సో అవి పడకుండా ఉండేసరికి ఇంకా కామెంట్స్ అన్నమాట బయట నుంచి, పడతాయి అని మనం తీసుకుంటాం కదా. సో ఆ తర్వాత పడకపోయేసరికి కామెంట్స్, ఆ కామెంట్స్ వింటుంటే భలే హ్యాపీ అనిపిస్తుంది. అవన్నీ మూమెంట్స్ అన్ని జాతరలోనే దొరుకుతాయి మనకు. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఎంజాయ్ అన్నమాట. సో చాలా ఫన్నీగా అనిపించింది. అలా అయితే ఈ సెక్షన్ మొత్తం అయిపోయింది. సో ఆ తర్వాత మేము బెలూన్స్ కూడా షూట్ చేసాము, అదంతా అయిపోయింది. ఇక్కడ ఏంటంటే స్టిల్ పడే వరకు ట్రై చేస్తాము, ఇంత దగ్గర ఉన్నాయి మాకు పడవ అని చెప్పేసి ఇంకా మా తమ్ముళ్ళు అన్నయ్యలు ట్రై చేస్తూనే ఉన్నారు. అక్కడ పెట్టేసుకున్నారు డబ్బులు బాగానే, బట్ ఎవరికి పడలేదు. లాస్ట్కి జేబు ఖాళీ అయిపోయిన తర్వాత వచ్చారనమాట. ఆ మూమెంట్లో అలాగే అనిపిస్తుంది అందరికీ, పడతాయి అని చెప్పేసి ట్రై చేస్తాము బట్ పడవు అవి, చూసారు కదా అలాగా. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో అవి పడాయి అన్న సర్వసాధారణంగా. సో అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో గేమ్కి వచ్చేసామన్నమాట మేము. ఈ గేమ్ ఏంటంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు, సో బాల్స్ ఇస్తారు ముందు ఒక బాస్కెట్లో, అక్కడ నెంబర్స్ రాస్తారు. సో టోటల్ కౌంట్ చేస్తే వాళ్ళు పేపర్ పైన నెంబర్స్ చూపిస్తారు అనమాట. 18, 20, 26, 24 అలా యాడ్ అవ్వాలన్నమాట మనకి. సో అదేంటో అర్థం కాదు, యాడ్ అవుతుంది అని చెప్పేసి మేము అన్నీ ప్లేస్ చేస్తే అవుతుంది కదా అని చెప్పేసి వేసాము. మేము ఆల్మోస్ట్ 6 మెంబర్స్ దాకా వేసాము, ఒక్కరికి కూడా రాలేదు ఒక్క గిఫ్ట్ కూడా. అన్నీ యాడ్ చేస్తే 18 కానీ, 24 కానీ, 28 కానీ, 30, 32, 40 ఇలా ఉన్నాయి. బట్ అన్నీ యాడ్ చేస్తే అన్నీ రాను కూడా రాలేదు, అసలు అదే అర్థం కాలేదు మాకు. ఆ తర్వాత పిక్చర్లు అలాగే నవ్వుకుంటూ వచ్చేసామన్నమాట. మా బిన్ను, నేను అందరం ట్రై చేసాము ఇక్కడ, బట్ ఎవరికీ రాలేదు. అర్థం కాదు అదే, మేమందరము అలాగే చూస్తున్నాము, ఎవరికైనా వస్తుందేమో యాడ్ చేస్తే, చిన్న గిఫ్ట్ అయినా వస్తుందేమో అని చెప్పేసి. బట్ ఒక్కరికి కూడా గిఫ్ట్ రాలేదు, మా జేబులు మాత్రం ఖాళీ అయిపోయినాయి. బట్ చాలా అయితే చాలా ఎంజాయ్ చేసాము, చాలా మెమొరీస్ ఉన్నాయన్నమాట. ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీరు చూస్తే చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.